హలో, ఏ దొరబాబా, అన్నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో స్టేజ్ లో ఏం కుంతు కూర్చుంది? నిన్నాడా ఏమని ఏం కుంతు కూర్చోవాలి? జరమ్మ మంత్రి గురించి నేను ఏమన్నమాట వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు ఉంటా కనుక్కున్నా ఏమో ఏం గురించి మాట్లాడింది, ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి? నానే తిడతానా? నాకేం సంబంధం చెప్పు. మరి తిట్టేకి కాదు, జరమ్మ ఏం సంబంధం? జరమ్మ యవనమ్మన్న యవన పెన్నమ్మన్న జరమ్మన్న అవు కరెక్ట్ అన్న. ఎవరు మాట్లాడే నాకు నన్ను మాట్లాడింది స్టేజ్ మీద, ఏమండి? స్టేజ్ మీద ఓ మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్కలకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతు మైక్ లో చెప్పు. ఏం ఏమన్నా మాట్లాడినాను? నీకు మోసం చేసినాడా జరమన్న? నేనేమన్నాను? గతంలో పాలకుల మాదిరి చేయొద్దండి అన్నా. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని మా గతంలో జరమన్న పాలకుడు ఏమన్నా వాడు అమ్మని ఎవడన్నా ఎవరన్నా ఎవరు ఎవడో జనమన్న ఏమన్నా అమ్మని ఏమన్నా ఎవరు చెప్తాను? మరి నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? నా మాట జయరామ్ అని పేరు చెప్పడం వల్ల నన్ను అందరి అంటే కదా బాగుంటుంది చెప్తున్నాను. కానీ స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్లా మొగాళ్ళు అయినారు కదా చిట్టా. ఎవరన్నా ఇప్పుడు నువ్వు నేను స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నా? నేను నన్ను ఏం మాట్లాడినాను? గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామ్ మోసపోయినాడు, అలాగే జరగకూడదు అని చెప్పినాను నేను. ఇంకా అదే నేను అనింది పెట్టుకో, రికార్డింగ్ పెట్టుకో అన్న, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆన కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్ము తిన్నానా? నీ నీ ఆశ తిన్నా? ఇప్పుడు కూడా అంటానా లే, నువ్వు స్టేజ్ మీద మాట్లాడి మొగోడు అవుతావు? నువ్వు ఏమే ఏం నీ ఆశ నా ఫ్యామిలీ గానీ మినిస్టర్ ఎదుగుంది. నా ఫ్యామిలీ 23 జిల్లాలకి ఫ్యామిలీ ఎలిగింది. ఎలిగింటే ఎలిగింటావులే, మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడితే మాట్లాడుకునే మాట్లాడుకుంటు లే, ఒక నెల ఉన్నాను లే కొడక, నీ 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 కుందు లే కొడక. ఏమి జరమన్న గురించి పదే పదే మాట్లాడతా లే కొడక? మాది కాదు నీ మడిగా అంటావా నువ్వు? ఏమే ఏ కొడక నన్నేమన్నా? ఏ ఆరు వాళ్ళు నిన్ను అబద్ధం నరికిస్తుండలే, వాంతన పండుగంతా నరికించే బాగుందిలే లక్క నిన్నే. అబద్ధం నరికించే నరకనే నరికించే బాగుందిలే నిన్నే నరికి అప్ప. మీకు అంత ఉండదు కదా, మీ ఆస్తి కాబట్టి నరికి. ఏ చూడలే అబద్ధే, వాడు నర్తనైందా నరికించే బాగుండండి లే లక్క నిన్నే. సరే సర్లే అన్న, నరికి మరి అంత ఉండలేదు లచ్చుకోడక. మాట్లాడి లేకపోతే గురించి మాట్లాడు, నేను జయరామ్ అనే పేరు ఎత్తింటే మాట్లాడు. నేను అన్నాయం అంటే నీకేమో దొరబాబు, అబద్ధం మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మాకు మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు పాండదా అన్నారు కోచు. మరి కానీ దేవుడు ఎట్లా చూసాంలేదా? మేము కాపాడినాం తెలుసా? ఏం కాపాడినావు? సరే ఏం కాపాడినావు బాబు? నువ్వు కాపాడినాంలే, మీద కేసులు పెట్టేసావు. నువ్వు కాపాడలేదులే, మేము కాపాడలేదు. నువ్వు జరమన్ గురించి మోసారి మాట్లాడు స్టేజ్ మీద. నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో, నీకు రికార్డింగ్ తీసుకో, నీ ఇంటి కాడికి వస్తాను నేను. లే మేము ఊరికే ఉంది దానికి మాట్లాడు. ఎవరు 20% పై కాసి ఎవరు చేస్తాడు? ఇవాళ జీపులు పెట్టుకోవడానికి ఫోన్ లే, మా గురించి మాట్లాడే ఎవడో నాటకం పోనే మాట మాదోడే నేను దొరికింది అదే బాయ్ మీద తిరగబడు. ఏ మా బాయ్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది? మాట్లాడేసుకోట్టు, మాట్లాడే మా గురించి మాట్లాడే అవసరం అని చాలా మంది ఎవరు రామాయణని ఓ గోవర్ధన అన్ని ముందు ఆహ్వానించింది వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్న నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పి నేను మాట రికార్డింగ్ అన్న ఇప్పుడు కానీ నీ వాయిస్ రికార్డింగ్ ఏమి తీసారు? నిన్ను పోదనిలే, నిన్ను చేయొద్దనిలే. నా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం? ఇంత ముందు నన్నే మాట్లాడుతూ ఇప్పుడు మనన్నే మాట్లాడుతూ ఏం మాట్లాడాను? ఏం చేశాను? మేము ఊరికే ఉన్నాం చూడే, ఊరికే ఉండే దానికి ఇప్పుడు మాట్లాడేటట్లయినావు. నేను మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా 20 రాజకీయాలకి వానమ్మ కాదు ఏమన్నాను మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అరే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకో, రికార్డింగ్ తీసుకుని ఎవడు ఏం మాట్లాడు మాట్లాడు. ఏం లేదు, ఈ ఎలక్షన్ ఉండేది, ఇంకా నెల ఉంది, ఇంకా నెల ఉండేది, ఇంకా నెల ఉండేది. టీడీపీ పోయినా మా వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసాము. నేను పోతాను, నేను పోతాను చెప్పు. ఎవరు
నేను పోతానా? నువ్వు పార్టీ కోసం కష్టపడి వాడు జడ్ పిడిసి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను. ఏ నిన్ను పోద్దాన్ని చెప్పిన పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు. ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు, నిన్ను అడుగుమో, నిన్ను పోద్దాన్ని స్టేజ్ మీద జయరామన్న గురించి మాట్లాడిన వ్యక్తిని మాట్లాడు. ఎవడో సింగాయ సొప్పిడి మాట్లాడుతున్నావు, రికార్డు పెట్టుకో. ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావి, దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్ని సార్లు మాట్లాడినావు అన్న అయింది లాస్ట్. ఇది నువ్వు ఇంకోసారి జయరామన్నపోతే మూడు నెలలు ఉంటావు అన్న సంపత ఎంపీ లేకుంటే మూడు నువ్వు చెంపు. ఏ నెల ఉండే నెల ఉండు నెల ఉంటా నెల ఉంటా సంపాదించారు ఎప్పుడే జయరామన్. నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికన్నా చేసుకొని నేను ఎప్పుడు అడిగినామా? చేసుకో సరే సంపు చేసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మీద తిరిగిపోతా, నేను చేస్తాను. కాదు నువ్వు చెప్పేది జయరామన్ గురించి స్టేజ్ లో మాట్లాడినావు అని చెప్తుండేది. స్టేజ్ లో ఏంటి నువ్వు మాట్లాడు నా గురించి, స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకో, మాట్లాడు నా గురించి. ఎవరు మాట్లాడినారో మాట వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడు. నేను ఎన్నిసార్లు మాట్లాడిన ఊరుకోని దానికి పట్టింది అంతే. ఏం నాకు నాకేం ఏమిగా నాకు సిట్టుకు నీళ్ళు పని కానీ చేయలే నాకు.